మనం ఈరోజు నేను ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పుకుందామా? మరి గుళ్ళో ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాం? ప్రదక్షిణాలు 4 ఉంటాయి కదా, ప ద ష న. ఇప్పుడు మనం ఒక్కొక్క అక్షరం నుంచి నేర్చుకుందాం. కోరికలని తీర్చమని, మన జన్మలో మంచి జన్మని ఇవ్వమని, నాంటి అమ్మని తీసేసి ఆత్మగానే ఇవ్వమని. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు, కానీ చుట్టూ తిరిగినంత ఫలితాన్ని పొందాడు. గుడికి వెళ్ళినప్పుడు అందుకే ప్రదక్షిణాలు మర్చిపోవద్దు. మర్చిపోడు కదా.